Cube TV ఇన్వైట్ చేసింది నిమ్స్ డిపార్ట్మెంట్ హెడ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు. నమస్కారం సార్, వెల్కమ్ టు ది షో. కోవిడ్ గురించి మనం చాలా సార్లు ఎస్క్యూబ్ లో మాట్లాడాం, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి అండ్ ఒక ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడాము. బట్ నౌ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టిన రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం 10 రోజుల పాటు లాక్డౌన్ పెట్టబోతోంది. సో అసలు లాక్డౌన్ నిజంగానే కోవిడ్ ప్రభావాన్ని తగ్గించబోతుందా, అసలు ఉపయోగపడుతుందా ఈ లాక్డౌన్, మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో ఒకవేళ దీనిపై మీరు అసలు ఫస్ట్ ఫాలో అందరికీ నమస్కారం. మకరజ్యోతి గారు అండ్ వింటున్న శ్రోతలందరికీ కూడా. లాక్డౌన్ లాభం అవుతుందా అంటే, లాక్డౌన్ లాభం అవుతుంది. దాన్ని కట్టడి చేయడానికి చేస్తే ఏ చిన్న పనైనా కూడా లాభమే అవుతుంది. ఎప్పుడు చేసామన్నది కూడా మనకి విషయం అవసరం అవుతుంది. కానీ ఎప్పుడో చేసినా పర్వాలేదు, ఎప్పుడు చేసినా ఆలస్యమైనా పర్వాలేదు. మంచి జరగడానికి కాస్త ఆలస్యంగా జరిగినా మంచి కాదంటుందాం, కానీ కాస్త ఆలస్యమైనా కూడా మంచి మంచి చేయగలుగుతుంది, దానికి ఆ గుణం ఉంది. కాకపోతే లాక్డౌన్ అనేది ఒక 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 విరామ ప్రక్రియ కాదు. విరామంగా మనం కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎవరైనా ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, డాక్టర్లు కానీ, మీడియా కానీ, వీళ్ళందరూ కూడా నిరంతరంగా కృషి చేయాల్సిన సమయం ఇదంతా కూడా. ప్రధానంగా లాక్డౌన్ ఎప్పుడు లాభం చేస్తుంది అని అంటే, మనందరం విరామం తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా పనిచేసి ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ లాక్డౌన్ చేయడం అనే నిర్ణయాన్ని చేయడం పట్ల కృతకృత్యులం అవుతాం. అంతేకాని లాక్డౌన్ ప్రకటించుకున్నాం, ఎవరిలో వాళ్ళు కూర్చున్నా, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ అందరూ బయటకు వచ్చేసి మళ్ళీ గుంపు తిరిగామంటే మళ్ళీ అది అయ్యేది కాదు, అలా చేయకూడదు. సో లాక్డౌన్ అనేది తప్పనిసరిగా ఒక ఒక విరామం తీసుకునే ప్రక్రియ కాకుండా, దాని ఇంగ్లీష్లో పాసివ్ అంటాం, అంటే పాసివ్ ఫేజ్ కాదు మనకి, ఇది ఒక యాక్టివ్ ఫేజ్. అంటే మనందరం కూడా చాలా నిర్ణయాత్మకమైనటువంటి, కఠినమైనటువంటి కొన్ని పద్ధతులు అవలంబించడం ద్వారాను, సామాజికంగా మనందరం కూడా చాలా కృతనిశ్చయంతో ఉండి కరోనాని జయించాలనుకునే భావంతో ఉండడం వల్ల కానీ అది మనకి దూరం అవుతుంది. ఇంకోటి ఏమిటంటే, లాక్డౌన్ మనకి ఒక కాస్త ముందు పెడితే బాగుండేది కదా అనిపిస్తుంది. ముందు పెట్టడం కూడా తప్పేమీ లేదు, అప్పుడు పెట్టినా ప్రాబ్లం లేదు. కాదప్పుడు దేశమైన వర్తమాన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బహుశా వాళ్ళు ఎందుకో నిర్ణయం తీసుకోలేకపోయారు. నిర్ణయం తీసుకోవడం చాలా సులభమే, కాకపోతే ఏంటంటే కొన్ని అటు ఇటుగా బేరీజ్ వేసినప్పుడు ఆ ముందు కాబోయే తరంలో, మన కాబోయే కాలంలో మనకు వచ్చే కష్ట నష్టాలను బేరీజ్ వేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో భయం అవుతున్న కారణం చేత రకరకాలుగా వాళ్ళ పద్ధతులు, అధికారులు వాళ్ళందరూ ఆకలింపు చేసుకొని కాదనకూడదని అనుకున్నప్పుడు మంచి పద్ధతులన్నీ చూసి ఎక్కడ నష్టం కష్టం జరగకుండా చూసుకొని, ఇంత ముందులా కాదు, అప్పుడు మనకు ఉన్న ఫలంగా హడావిడిగా మనం పెట్టుకోవాల్సి వచ్చింది. తద్వారా మనం కొన్ని కాంప్లికేషన్స్ మనం చూసాం సమాజంలో, ఎంత కష్టం జరిగింది. వలస కార్మికులు అయితేనేమిటి, చిత్రమైనటువంటి చిన్న చిన్న కుటుంబాలు అయితేనేమిటి, అలాగే అనేక మంది రకరకాలుగా బాధపడి భయపడిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి సందర్భం ఇప్పుడు ఈసారి లేకుండా ప్రజలందరినీ కూడా దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మానసికంగా సన్నద్ధం చేసి నెమ్మదిగా ప్రకటించారు, తప్పేమీ లేదు. అది కూడా చాలా కొద్ది వెసులుబాటు కలిగించే విధంగా కూడా చేశారు. ఇంత ముందులాగా సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ కాకుండా కొద్ది వెసులుబాటు కూడా కలిగజేశారు. ఇది కూడా చాలా మంచిది. ఇక్కడ ప్రజల యొక్క కదలికలు నియంత్రించబడతాయి. నిజం మొదటి నుంచి మేము చెప్తున్నది, ప్రజలు ఎంత తక్కువగా కదలికలు చూపిస్తే అంత మంచిది, ప్రజలు ఎంత తక్కువగా బయటకు వస్తే అంత చాలా మంచిది, ప్రజలు ఎంత తక్కువగా గుమిగుడితే అంత మంచిది, ప్రజలు ఎంత తక్కువగా సమూహాలు తయారు చేస్తే అంత మంచిది. కాబట్టి లాక్డౌన్ ద్వారా మనందరికీ కూడా ప్రజలు చాలా తక్కువగా గుంపులుగా వస్తారు, సమూహాలుగా ఏర్పడరు, కదలరు, మెదలరు, బయటికి రారు, ఉత్తర్లు పెట్టరు, ఫంక్షన్స్ చిన్న చిన్న పార్టీలు అవి చేసుకోరు, అన్ని చోట్ల కూడా కదలకుండా ఉంటారు అన్నది ఒక భావన. సో ఇది దాదాపుగా అధిగమించినట్టే ఈ భావన కరెక్ట్గా దాని లాభాన్ని పొందినట్టే ద్వారా. కాకపోతే ఏంటంటే 4 గంటల వ్యవధి ఉంది మనకి, అంటే 6 గంటల నుంచి 10 గంటల దాకా. ఇక్కడ అందరినీ కూరగాయల మార్కెట్లోను, షాపింగ్ మాల్లలోను, మళ్ళీ అక్కడ సూపర్ బజార్లలోను, మళ్ళీ అక్కడ ఇక్కడ గుమికూడకుండా ఉండే విధంగా చేయడం అన్నది మనకు కొంచెం కష్టం. సో కాబట్టి ఒక పద్ధతి తీసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొద్దిగా ఒక చిన్న లోపం మనకు అనిపిస్తోంది. 4 గంటలు మనం ఇంకా ఉంటాం కాబట్టి అక్కడ రద్దీని ఎలా ఆపగలగాలి, బయటకు వచ్చే వాళ్ళని ఎవరు ఆపగలగాలి, అందరూ 6 నుంచి 10 గంటే దాదాపుగా 8-9 మధ్యలోనో లేదా 10-9 మధ్యలోనో అందరూ బయట అంతా గుమ్మి కొడతారు, అందరూ ఒళ్ళ మీదకి వచ్చేస్తారు, ఇళ్ళ నుంచి బయటకు వచ్చేస్తారు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్లు, చిన్న చిన్న సూపర్ బజార్లు, పాలవాడి దగ్గర, పేపర్వాడి దగ్గర ప్రతి చోట గుమ్మిగూడి గందరగోళం చేస్తూ ఉంటారు. ఇక టీకా మహాకార్యక్రమం ఉంది, అక్కడ అందరూ కూడా గుమ్మిగూడి గుంపులు గుంపులుగా వస్తున్నారు, ఎవరిని కాదనడానికి లేదు, అందరూ పెద్దవాళ్లే ఉంటున్నారు, గుంపులుగా వస్తున్నారు కుటుంబాలతో సహా. వాళ్ళందరినీ ఒక పద్ధతిగా క్రమశిక్షణగా పెట్టడం అనేది మనకి ఇప్పుడు సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదు. సో అది కూడా మనకి చాలా అవసరము. సో కాబట్టి ఈ ఒక ఫేజ్ ని మనం కేవలం ఒక తాత్కాలికంగా అందరూ నిరుపయోగమైనటువంటి ఒక ఒక కాలంగా కాకుండా దాన్ని ఉపయోగించుకునే కాలంగా వాడుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా మనకి ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనే ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ మన అందరికీ కూడా ఉండాలి. ప్రభుత్వం అది ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు, మనకి మనకుగానే ఉండాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు మనం వెళ్ళి మన సమాన్ తెచ్చుకోవాలి,
అసలు ఎంత తక్కువగా మనం బయటకు వెళ్ళి కాసంత సమయంలోనే ఎక్కువ సామాన్ తెచ్చుకోవడం అనేది మనం ఎలా చేయాలి, అసలు మనం బయటకు వెళ్ళడం అనేది మనకు అవసరం అవుతుందా లేదా, ఇంట్లో ఎవరు వెళ్ళాలి, ఒక్క మనిషే వెళ్ళాలి, అందరు గుంపు గుంపుగా ప్రతి ఒక్కరు నువ్వు కూరగాయలకు వెళ్ళు నేను బజార్ చుట్టుపక్కకు వెళ్ళి నేను షాపింగ్ చేసి తీసుకొస్తాను అని చెప్పి కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు నేను ఫలానా చోటుకి వెళ్ళి పని చేయించుకొని వస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తాను ఇవన్నీ కాదు, కుటుంబంలోంచి ఒక్కరు మాత్రమే బయటికి రావాలి, ఒక్కరే అన్ని పనులు చేయగలగాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనీసం గంట రెండు గంటల దాకా ఇంట్లో ఎవరితో కరవకూడదు, దాదాపుగా వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు దాదాపు ఒక గదిలో ఏదో జబ్బు వచ్చినట్టుగా ఐసోలేషన్లో ఎలా ఉంటారో అలా ఉండడం అనేది చాలా ముఖ్యం. అలాంటి వాళ్ళని ఎవరు ప్రతి కుటుంబం వాళ్ళు ఎన్నుకోవాలి, ఒకవేళ తనకి ఇన్ఫెక్షన్ వస్తే మనం క్వారంటైన్లో ఎలా ఐసోలేషన్లో ఎలా పెడతాము, బయట నుంచి వస్తే క్వారంటైన్లో ఎలా పెడతాము, అలాగే ఈ వ్యక్తి ఎవరైతే మనకి ఈ వారం పది రోజులు బయటకు వెళ్తున్నాడో సమాన్ కోసము రకరకాల వాటి కోసము వాళ్ళు తెచ్చిన సామాన్లో వైరస్ ఏమీ ఉండదు, దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే వాళ్ళు బయట నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళని ఒక ఐసోలేషన్లో ఒంటరిగా ఉండే విధంగా చూడాలి, వాళ్ళందరితో కలవకుండా చూడాలి, కలిసి గుంపుగా ఇంట్లో ఉంటున్నాం కదా అని అందరూ కలిసి కూర్చొని సినిమా చూస్తూ అక్కడక్కడే మాట్లాడుకుంటూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తూ చక్కగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేయడం ద్వారా కూడా బయట నుంచి ఎవరైతే తిరిగి తిరిగి వస్తున్నారో వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏదో ఒక ఫేజ్ మనకి లాక్డౌన్ వచ్చింది కదా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి గందరగోళాలు చేసుకుందాం అంటే ఏది కాదు, మనం ఒక రకమైన కృతనిశ్చయంతో ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పుడు మనకి ఈ కరోనా మహమ్మారి నుంచి మనం అందరం తప్పించుకోవాలనుకునే ఒక పెద్ద గుణంతో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మనం ఒక పద్ధతి మనకంటూ మన కుటుంబానికి వ్యక్తిగతంగా మనకి మనం ఏర్పరచుకోవాలి. సామాజికంగా మనం ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, సమాజంగా ఎలా ఉండాలని ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మనం చెప్పాలి. సరే మన పని మనం చేసుకుంటూ పోతే కాదు, అధికారులు ప్రభుత్వాలు కూడా ఈ సమయంలో వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చక్కగా చెప్పడానికి పద్ధతిగా వాళ్ళు ఒక ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. ఈ సమయాన్ని వాళ్ళు ఎలా వృధా చేసుకోకుండా చూడాలి, ఆసుపత్రులను బలోపేతం చేయాలి, అన్ని ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచాలి, అన్ని ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా చేయాలి, సిబ్బందిని పరిపుష్టి చేసుకోవాలి, వాళ్ళకి సరైనటువంటి చికిత్సా విధానాలు ఏర్పరచుకునే విధంగా చూడాలి, పేషెంట్స్ కష్టంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో వాళ్ళకు రకమైనటువంటి దిశానిర్దేశం చేయగలగాలి. ప్లస్ అలాగే అర్ధరాత్రి అప్రాతి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి తెలియటం లేదు, ఏ ఆసుపత్రి ఎక్కే ఆసుపత్రి దిగే ఆసుపత్రి అన్నట్టుగా తయారైపోయింది, ఎక్కడికెక్కడ వెళ్తున్నారు కానీ ఎక్కడ అడ్మిషన్ జరగటం లేదు, ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కార్పొరేట్ ఆసుపత్రులే కోరుకుంటున్నారు. నిజానికి కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం 10% జనాభాకి సహాయం చేసే విధంగా మాత్రమే ఏర్పరిచినటువంటివి, మీకు చాలా ఎక్కువ కనబడతాయి కార్పొరేట్ ఆసుపత్రులు, కానీ గుర్తుపెట్టుకున్నారు కేవలం దేశంలోని 10% జనాభా, 15% జనాభా, మాక్సిమం 20% జనాభాకి వాళ్ళు చేయగలుగుతారు, కానీ 80% జనాభాకి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. మొదటి నుంచే కూడా ప్రభుత్వ ఆసుపత్రులే వాళ్ళు ఎక్కువగా క్యాటర్ చేశాయి, వాళ్ళకి ఎక్కువగా సహాయం చేశాయి, సేవ చేశాయి. సో ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి వాటికి కావాల్సినటువంటి సరంజామా సమకూర్చునే విధంగా మనం చేయడం అన్నది మనకి చాలా అవసరం. సో ఇది చాలా ముఖ్యం, ఈ సందర్భంలో ఇవి చేయడం కూడా మనకి చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఏమేం చేయాలన్నది ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా నేను, మీరు, అలాగే మన కుటుంబము, ఒక్కొక్కరి కుటుంబము, ఒక ఆఫీసు, ఒక వ్యవస్థ, ఒక సంస్థ, అలాగే ప్రభుత్వాలు కూడా అందరూ కూడా అధికారులు సైతం వాళ్ళు అన్ని పడుకుంటే ఈ పది రోజుల లాక్డౌన్ మనం బలోపేతం చేసుకొని తద్వారా మనం లాభాన్ని పొందగలుగుతాం. తప్ప నిశ్శబ్దంగా ఊరుకుంటే 10 రోజులు అలా ఇట్టే గడిచిపోతాయి, మళ్ళీ మనం కళ్ళు తెచ్చి చూసుకొని 10 రోజులు అయిపోయి మళ్ళీ మనం అందరం చూసారు అందరం రోడ్ల మీదే కనిపిస్తాం, మళ్ళా కథ మొదటికి వస్తుంది మళ్ళా. సో కథ కంచికి వెళ్ళాలంటే మాత్రం మనందరం కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.